नमः आवाहनात्तेक्षतां पादयोः वाद्यम् अस्त्रयोः अर्घ्यं मुखे आचमनीयं समर्पयामि नानाविध परिमल पुष्पान् धारयामि గజగౌరీ దేవతాయై నమః అథ పుష్పాంగ పూజాం సమర్పయించినటువంటి పురాణాలు కథలు ఎన్నో తెలిపారు గాని మరి పూర్వకాలంలో సంతానం అభివృద్ధి కోసం చేసినటువంటి వ్రతమే కానీ నోమే కానీ ఏదైనా ఉందా అని చెప్పేసి అడగానే అప్పుడు సూత మహర్షి చెప్తూ ఉన్నాడట, ఓయ్ శౌనకాది మహాముల్లారా, పూర్వకాలంలో ఒకసారి కౌరవ పాండవులు కలిసి ఉన్నటువంటి ఎవరు ఎక్కడి ఏనుగును తీసుకొని రావాలి, ఆ ఏనుగును తీసుకొని వచ్చి దానిని మొత్తం దేశమంతా కూడా తింపి దానిపైన గౌరమ్మను ప్రతిష్ట చేసి తర్వాత విధి విధానంతో ఆంటి గాంధారి ఆమెను కలిసి, అమ్మా నీవు సుఖంగానే ఉన్నావు కానీ నువ్వు ఒక విషయాన్ని ఆలోచిస్తలేవు, నీ వంద మంది కుమారుడు ఎల్లకాలం రాజ్యాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండడానికి భోగభాగ్యాలతో వర్ధిల్లడానికి ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం పేరే గజగౌరీ వ్రతం అంటారు. బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి హరిహరాలయంలో గజగౌరీ వ్రతం అని ఒక వ్రతాన్ని ఇక్కడ సుమారు ఒక 10 మంది సుహాసినులు చేసుకోవడం జరిగింది. ఈ గజగౌరీ వ్రతంలో ఉన్న విశిష్టత ఏమిటంటే పూర్వకాలంలో కౌరవ పాండవులు రాజ్యాకాంక్ష కోసం అటు గాంధారి ఇటు కుంతీదేవి ఇద్దరు కూడా చేసుకున్నటువంటి వ్రతం గజగౌరీ వ్రతం. కాబట్టి ఈ గజగౌరీ వ్రతంలో విశిష్టం ఏమిటంటే కౌరవులు అడవికి వెళ్ళి చాలా బలంగా ఉన్నటువంటి ఒక ఏనుగును 100 మంది కౌరవులు తీసుకురావడం, మరి దాన్నే కుంతీదేవి అర్జునుడు భీముడు పాండవుల పక్షాన వెళ్ళి ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఐరావతాన్ని తీసుకొని రావడం, ఒకవైపున ఐరావతానికి మరొక వైపున ఈ యొక్క గజానికి పూజ చేసిన తర్వాత ఇవి రెండు కూడా ఒక దట్టమైనటువంటి అడవిలో కలుసుకొని భీకరమైనటువంటి యుద్ధం సల్పి తర్వాత ఐరావతం గెలుస్తుంది, ఆ గజం ఏదైతే ఉందో అది చనిపోతూ ఉంటుంది. అంటే ఎప్పటికైనా కూడా ధర్మం అనేది ధర్మం పక్షంలోనే ఉంటుంది, ఎవరైతే ఈ యొక్క అధర్మానికి పోవాలనుకుంటారో వాళ్ళకు ఏ దేవుడు కూడా సహాయం చేయడు, కాబట్టి ధర్మానికి విజయం కలుగుతుందని చెప్పేసి నారద మహర్షి చెప్పడం, సూత మహర్షి శౌనకాది మహాములకి ఇది ఒక గజగౌరీ వ్రతంగా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్రతం చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే తమ సంతానం విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ వివాహాల్లో కానీ తర్వాత ముఖ్యంగా సంతానంలో కానీ అన్నిట్లలో విజయ పరంపరగా సాధించాలని చెప్పేసి కోరుకొని ఈ యొక్క వ్రత విధానాన్ని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది 1 సంవత్సరం చేసే వ్రతం కాదు, 16 సంవత్సరాలు ఈ యొక్క వ్రతాన్ని పూర్తిగా చేసుకుంటే వారి కోరికలు సిద్ధిస్తాయని చెప్పేసి ఇది మహాభారతం కాలం నాటి విషయంగా